అవామ్ న్యూస్ కి స్వాగతం. లోకేశ్వరం మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కాటన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 61 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ముదర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఉదయం 10:30 రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని శాంతి కమిటీ నిర్వహిస్తున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, డిఎస్పీ రాజేష్ భల్లా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ శాంతి కమిటీ మండలంలోని అధికారులు, ప్రతినిధులు అందరూ హాజరు కావాలని తెలిపారు. రానున్న గణేష్ ఫెస్టివల్ దృష్టిలో పెట్టుకొని ముదోల్ మండలంలో రేపు మండల లెవెల్ పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మండల ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎల్ఎస్సిటిఏ గారు, అందరు అధికారులు హాజరవుతున్నారు. కాబట్టి మండలంలో ఉన్న అంత యువత, గణేష్ మండపం నిర్వాహకులు అందరూ, అధికారులు, నాయకులు అందరూ కూడా ఎంపీడీఓ ఆఫీస్లో ఉదయం 11:00 మీటింగ్ ఉంటుంది కాబట్టి అందరూ హాజరు కావాలని మేము కోరుకుంటున్నాము. ఈ గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవడానికి పీస్ కమిటీ మీటింగ్ అనేది రేపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి యువత, గణేష్ మండప నిర్వాహకులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి దీన్ని సక్సెస్ చేసి మనం శాంతియుతంగా జరుపుకోవాలి. అదేవిధంగా మేము ఈ పీస్ కమిటీ మీటింగ్లో ప్రతి గణేష్ మండపము నమోదు చేసుకోవడానికి మేము ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది పోలీస్ తరఫున. ఆ ఫామ్స్ అందరూ కూడా తీసుకొని ప్రతి గణేష్ మండపం వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్ని నింపిస్తే ఇక్కడ నమోదైనట్టు అవుతుంది. వాళ్ళకు మాత్రమే ఎలక్ట్రిసిటీ పర్మిషన్ కానీ 2 బాక్సుల పర్మిషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్లకు పర్మిషన్ అనేది ఇవ్వదు. కాబట్టి మీరు నమోదు చేసుకుంటేనే అది లీగలైజ్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ మీటింగ్ హాజరయ్యి ఫామ్స్ తీసుకొని నమోదు చేసుకొని ఈ మీటింగ్ సక్సెస్గా చేసుకొని గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని కోరుతున్నాను. ముదల్ మండల బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్ గౌడ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో మంగళవారం రాత్రి బీజేపీ హిందూవాహిని యువజన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాన వీధుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా జిఎన్ ఫంక్షన్ హాల్లో సంతప సభ ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు.
బైసా పట్టణంలో సక్షం సంస్థ లయన్ క్లబ్స్ ఆధ్వర్యంలో పలు పాఠశాల విద్యార్థులచే నేత్రదాన వార్షిక ఉత్సవంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు నేత్రదానం మహాదానం అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు మా సక్షంలో పనిచేస్తున్నటువంటి శ్యామ్ ఒక పాట మీ ముందు వినిపిస్తాను. నేత్రదానం నేత్రదానం నేత్ర మనిషి బ్రతుకు నిండుగా బ్రతుకుతను రేళ్ళు చీకటి వెలుగుల మనిషి బ్రతుకు నిండుగా బ్రతుకుతను రేళ్ళు నేత్ర జీవిత కాలం మరో జీవిత రక్తదాన్ కార్యక్రమం అందరితో దృఢ సంకల్పం తీసుకొని పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఇలాంటి సహకార విక్రయట్లు ఎంచుకుంటే పోతే మనము నేత్రదానం ప్రోగ్రాం చాలా సమాజానికి నేత్రదానం అంటే ఏంటి మనము చెప్పచ్చు. అలాంటి మీరు కాబట్టి ఈ నేత్రదానం మనం ఇలా 400 మంది ఉన్నాం, 400 మందిని 800 మందికి చెప్తే, 800 మంది 1600 మందికి చెప్తే మనం 100,000 మంది కొద్దిగా మనం నేత్రదానం గురించి చెప్పగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడికి మాత్రం మీరు ఉన్ని ఇక్కడ మర్చిపోకుండా ఈ విషయాన్ని మీరు స్కూల్ పిల్లలు మీ ఫ్రెండ్స్తోని కానీ మీ ఇంటి వాళ్ళతోని కానీ ఈరోజు ఇట్లా జరిగింది దీని మీద చర్చ చేయండి. నేత్రదానం అంటే ఏంటి, ఈ సమాజానికి ఒక అవసరం కాబట్టి ఇది మీరు చేస్తారని నమ్మకంతో నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బహుశ కార్యకర్తల ధన్యవాదాలు తెలిపాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథక ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తొండాల సర్పంచ్ పోచన్ భాయ్ అన్నారు. తొండాల గ్రామంలో గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం నుంచి రాయితీపై సరఫరా అయిన దానను పంపిణీ చేశారు. ప్రభుత్వం తరఫున వచ్చిన గొర్రెల కోసం ఈ దానా వచ్చింది. అందులో భాగంగా మా ఎంపీటీసీ గారు బసవేశ్వర్ పటేల్, అదేవిధంగా డాక్టర్ మహాజన్ గారు, అదేవిధంగా మా ఊరు ఉప సర్పంచ్ గారు, వార్డ్ సభ్యులు, మా కుర్మా సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరు కలిసి ఈ దానా పంపడం జరిగింది. అందువలన ఈ దానా తీసుకుపోయి మన గొర్రెల కోసం మంచి వినియోగం చేసుకొని గొర్రెలకు మంచిగా ఉంచాలని ఈ మన కేసీఆర్ ప్రభుత్వం కోరింది. అందుకోసం మాకు అంతా మా ఊరులు కలిసి ఇది చాలా సంతోషం పడ్డారు. ధన్యవాదాలు. ఈరోజు పశువర్ధక శాఖ ద్వారా తాందూరు మండలం తొండాల గ్రామంలో
ప్రభుత్వం ప్రతి సంవత్సరంగా తీసుకున్న గొర్రెల పంపిణీ పథకం ద్వారా అచ్చిన గొర్రెలకు మొదటి విడతల అచ్చిన గొర్రెలకు చాలా పంపడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే అన్ని మెకల గొర్రెల పెంపుల గారు ఈ వచ్చిన దానికి మంచిగా వాడుకొని దానికి సద్వినియోగం చేయాలని చెప్పి కోరడం జరిగింది. అవాంగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.